మరి మన శివ సార్ ఎప్పుడు మీతోనే ఉంటాడంటే ఎందుకు? లాయర్ సార్ ఇంకున్నాయా కేసులు? సునీల అది శివ శివ ఉంటాడు, సునీల్ కూడా ఉంటాడు. సునీల అంటే నా కేసులు కాదు. అచ్చా ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు వీడాకుల కేసులు వస్తాయి. అచ్చా పెండింగ్ ఉంటాయి, అది ఆపి వీళ్ళకి ఒప్ప చెప్తారు. పెండింగ్ ఆపించి నేను కాంప్రమైజ్ చేసి క్లోజ్ చేయించాను. కొన్ని కొన్ని ఖాళీ ఉంటాయి, విడాకులు ఇప్పించే మరి కలవర్ వేస్ట్ అని చెప్తా, ఇప్పిస్తారు పంపిస్తారు, సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు. ఇప్పుడు అలాంటి చేసి ఆలోచన కూడా లేదు? లేదు, వద్దు నాకేమవసరం, పిల్లలంతా సెటిల్డ్ పెద్దబాబు బ్రిక్స్ కంపెనీ నడిపిస్తుండ్రు శంకరపల్లిలో, అది కూడా ఎవరిది, సీఎం గారిది పని మాది కాదు. ఏనండి 1200 ఇల్లు కట్టిస్తున్నాడు అక్కడ, అవును, డబుల్ బెడ్రూమ్, దానికి సప్లై మా బాబు చేస్తున్నాడు. అరే వండర్ఫుల్. ఇక అందుకే మా దగ్గర ఉంచకుండా చిన్నప్పటి నుంచి పిల్లలని హాస్టల్లోనే పెట్టాను. అసలు ఇప్పటిదాకా మంచి మంచి పేర్ల వల్ల పిల్లలు చూసిరు బయట. అదే కదా మా పిల్లలు ఒక్కరు చూపెట్టండి, నా ముగ్గురు పిల్లలు. అదే అడుగుదాం అనుకుంటున్నా, పైల వాళ్ళ పిల్లలు పైల ఎందుకు రాలి నా పిల్లల పేరు? ఇప్పటికి మా పెద్దబాబు గజ్జిబౌలు ఉంటాడు, పని చూసుకుంటాడు, వచ్చి ఇప్పుడన్నా ఒకసారి నన్ను జుండెకి వెళ్తాడు, మేము వెళ్ళి వారం రోజులు వస్తాం. సెకండ్ బాబు ఆస్ట్రేలియాలో, ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద అయినకు ఆడపిల్లలు ఇద్దరు, చిన్న అయినకు ఆడపిల్లలు ఇద్దరు. ఆయన ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఉన్నారు పిల్లలు, మీకు పరిచయం చేస్తాను. ఓకే ఓకే. వాళ్ళిద్దరు వాళ్ళు ఇప్పుడు మొన్న అక్కడ ఫైర్ ప్రాబ్లం అయింది కదా, దాని దిక్కులు ఆస్ట్రేలియా. అవునా? ఓకే ఓకే. నా కోడలు ఇద్దరు పిల్లలు వచ్చారు, పనివరాలు. వాళ్ళు ఇక 1 మంత్ ఇంకా ఉండమని చెప్పాను, అక్కడ ఇంకా క్లియర్ కాలేదు. ఇంకా కాలేదు అట్లా ఉన్నారు ఇక్కడ. పాప డాక్టర్, ఆమెను అమెరికా ఇచ్చాను. ఆమెకు 4 సంవత్సరాల బాబు, ఇవే మరి ప్రాక్టీస్ చేస్తుంది. ఇప్పుడు వచ్చి మొన్న నన్ను చూసిపోయింది, ఆపరేషన్ అయినప్పుడు బోన్ ఇది ప్రాబ్లం అయింది. ఎక్సైజ్ చేసి రెండు అరిగిపోయాను, ఈ బోన్ మొత్తం కొత్త చేశారు. అవునా? ఇప్పటికి చేస్తారు ఎక్సైజ్? చేస్తా, ఇప్పుడు ఆపాను. ఇప్పుడు ఒక 6-7 నెలలు అయింది ఆపిల్ల చేయొద్దు అన్నారు ఎక్సైజ్. చిన్న అబ్బాయిని హీరో చేసినట్టుగా సెకండ్ బాబు హీరో కాదు, అంటే ఫస్ట్ అనిత ఓ అనిత యాదాద ప్రేమ కథ అని వీడు చరణ్ రాజు డైరెక్టర్, అతను తీశాడు. తీసి నాకు ఒక మంచి అంటే ఫిజిక్ ఉన్న అబ్బాయి కావాలని దోలాడితే ఏమైపోయిందంటే మా బాబు ఫోటోలు పోయినాయి. 6'1" ఉంటాడు హైటు, ఆ టైంలోనే 6-pack అంటే బాడీ బిల్డర్ తయారు చేశాను. ఫస్ట్ సినిమా ఏ గీట నాలెక్కనే ఉంటుంది. ఓకే, అందులో విలంగా చేశాడు. అచ్చా. సెకండ్ ఛాన్స్ వచ్చింది మహేష్ బాబు వెంబడి, పూరి జగన్ గారు ఇస్తాను. అప్పటికే మా బాబు కొద్దిగా లవ్లో పడి ఆస్ట్రేలియా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అచ్చా, ఆస్ట్రేలియా అమ్మాయి? అమ్మాయి అంటే అక్కడ సెటిల్. ఇప్పుడు కింద దడదలు ఆడించిన అమ్మాయి, ఆమె ఆస్ట్రేలియాలో సిటిజన్. అవునా? వెళ్ళిపోయి అక్కడ ఆమె చేసుకున్నాడు అక్కడ. అదే అసలు భయానికి మీ కోళ్ళు అంటే అట్లా కరెక్ట్ లెవెల్లో అదే బాగుంది. పూరి జగన్నాథ్ పెళ్లి కూడా మీరే చేశారని విన్న మీ మరదలతో, నిజమేనా? అంటే రామంతపూర్లో ఉంటుండే సత్య అని పిలుస్తుంది, లావణ్య అని పెట్టుకుంది. రైట్, అవును. ఆమె పెళ్లి మేము చేసామాట. మీ మరదలా? మీ బంధువులు అమ్మాయా? అంటే బావ బావ అంటుండే వాళ్ళ ఫ్యామిలీ. అచ్చా అచ్చా, మామూలు రిలేషన్. అచ్చా అచ్చా, చిన్నప్పుడు జైటీస్ నుంచి చూస్తారు వాళ్ళు. అవును. అప్పుడు కెమెరామెన్ గా కో డైరెక్టర్ గా ఉండే పూజ వచ్చి ఆ షూట్ చేసేటప్పుడు అమ్మాయిని చూసిండు, చేసుకుంటా అని అడిగితే పోనీ అమ్మ చేసుకోవాలి, చేసి పంపి మీరే చేసి పంపించారు. ఇప్పటికే నా టైంలో మన వాళ్ళే చేశారు. ఇప్పటికే ఆయన మిమ్మల్ని గురువులాగా చాలా సినిమాల్లో మీ పేరు కూడా వేస్తారంట. ఉట్టిగానే మన ఇస్మార్ట్ శంకర్ కూడా మీ పేరు నాకు పేరేసి మళ్ళీ పైసలు నేను సంపాదించుకోగలిగిన నీ పేరు ఏనందుకు, 4 సినిమాలు పోయినాయి ఓపెన్ గా చెప్పిండు మాకు. అరే వండర్. అంటే 4 సినిమాలు పోయినాయి మొత్తం, నా ఇల్లు కూడా అమ్ముకున్నా, ఈ సినిమా పోతే నేను గడవడా అన్నాడు. ఇస్మార్ట్ శంకర్ పెట్టినా అని చెప్పి ఫస్ట్ క్లిప్ నాకు పంపించాడు, ఉల్టా ఫోటో పంపించాడు. ఎందుకు ఉల్టా ఎందుకు పంపించాడు ఆలోచించిన, ఓహో అని తర్వాత ఆలోచిస్తే ఇది చిప్ విషయంలో పెట్టిండు. చిప్ పెడతాడు కదా. మీకేమర్థమైంది అది? అదే ఒక ఇద్దరు మనుషులు కదా, ఒక్కడే. అదే సినిమా చూసిన నేను ఒక టైం వరకు ఒకడు, ఆ తర్వాత చిప్ పెట్టినా ఒకడే. చిప్ పెట్టిన అదే ఇప్పుడు వీడి బ్రెయిన్ మెమరీ అంతా తీసి వాళ్ళకి ఎక్కిస్తారు. ఎక్కిస్తే వీడు మెల్లమెల్లగా ఆ పాతోడు కనుమరుగు అయిపోతుంటాడు, కంప్లీట్ కొత్తోడు అయిపోతాడు అట్లా. అంటే నేను చదువుకోకుండా ఇంత ప్లానింగ్గా ఇంత మంచి మాట్లాడి ఇంగ్లీష్ కానీ ఏది కానీ ఎలక్ట్రానిక్లో కానీ అట్లా మైండ్ నాకు పనిచేస్తే నాకు చిప్ పెట్టిండు. ఓహో, సీక్రెట్. అచ్చా బా, నిజంగా మీరు టెక్నాలజీ విషయంలో నాకు పెద్ద ఆయన చెప్పాడు, అమెరికాలో వచ్చింది ఇక్కడ ఉంటుందంట ఫస్ట్. కరెక్ట్, ఇండియాలో ఎవరి దగ్గర రాకముందే మీ దగ్గరకు వస్తా అంట.
చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే, నాయుడు గారి దగ్గర ఉండే ఇది ల్యాప్టాప్ ఫస్ట్ నా దగ్గర ఉంది ఆ టైం. ఏంటి మీకు అంత టెక్నాలజీ అంటే చాలా ఇష్టం నాకు. చదువుకోలేదు కదా, మరి చదవని ఉండాలి తెలివని ఉండాలి. ఇప్పుడు అందరేమో బుక్స్ చదివి నేర్చుకున్నారు మీరు. నేనేంటంటే మొత్తం జీవితాన్ని చదువుకుంటూ వస్తున్నా చిన్నప్పటి నుంచి, దెబ్బలు తింటూ రియాలిటీ చూసుకుంటూ వస్తున్నా కాబట్టి నాకు తెలుసు. మరి మీకు ఎప్పుడు అనిపించలేదా చదువుకుందాము? ఎందుకు ఇంకా టైం ఉందిగా చదువుకోవచ్చుగా. అంటే పరిస్థితులు బాగాలేవు అప్పుడు మేము చదువుకున్నాం. ఇప్పుడే ఇప్పుడైనా చదువుకోవచ్చుగా. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాక చదువు. ఏం కాదు చదవండి, మంచిది ట్రై చేద్దాం. ట్రై చేయండి, బ్రోకెన్ ఇంగ్లీష్ ఏది అంటారు కదా, ట్రై చదవండి బాగుంటుంది. ఎందుకు ఇంకా మీకు 40 ఏళ్ళు ఉంది, తక్కువ టైం కాదు అది. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చేసిన మంచి పనులు చూస్తే ఖచ్చితంగా మీరు 100 ఏళ్ళు బతుకుతారు అన్న డౌట్ లేదు. మీరు ఇంకా ఫిట్గా ఉన్నారు కదా, అది గొప్ప విషయం. నాకంటే ఫిట్గా ఉన్నారు. వండర్ఫుల్, వండర్ఫుల్. బర్త్డే ఓ నెక్స్ట్ మంత్ March 15th. ఓ 57 ఇక పెట్టారు కానీ నేను అంతే చెప్పుకోను, 59 చెప్పుకుంటాను. అవును, అందుకే రియల్గా కూడా మా అమ్మ నాన్న అప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు కదా, ఏజ్ రాసి పెట్టలేవాడు. అంతే అంతే. ఎవరిదో ఊహించుకున్న ఆ టైంలో 81లో నన్ను ఈ గొడవలలో ఎందుకని కాళ్ళది ప్రాబ్లం అయినాక మా వాళ్ళే పాస్పోర్ట్ తీపిచ్చి నన్ను ఇది దుబాయ్ పంపిస్తామని చూశారు ఆ టైంలో. ఎందుకు గొడవలు 81 మాట చెప్తాను. 81లో 82లో ఆ పాస్పోర్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నేను కలిస్తే ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ లేదు నాది, అంటే ఆయన పెట్టినారు డేట్ అన్నారు ఆ టైంలో, ఏది నీ ఏజ్ అని. ఆ టైంలో 15/3/57 పెట్టింది, 1957 పెట్టింది. ఓకే ఓకే. అదే కంటిన్యూ అయిపోతే వస్తుంది. 15 పుట్టింది కాదు నాది, ఏజ్ కూడా అది ఏంటో మనకు తెలియదు. ఆయన పెట్టిందే కంటిన్యూ నడుస్తుంది. మంచి పని. మా బ్రదర్స్కు లేవు, మాకు లేవు, కరెక్ట్. రైట్. సెల్వా ఏంటి, ఎప్పుడు మీతోనే ఉంటాడు? సెల్వరాజా నన్ను గురువా భావిస్తాడు. నేను కూడా నా తమ్ముల దగ్గరే చూస్తా అన్న అన్న అనుకుంటా. ఏదైనా ఫంక్షన్లు ఉంటేనే షూటింగ్ ఉన్నప్పుడు ఆరాధన సరదాగా అంటే పోయి కూర్చుంటా. షూటింగ్ అంటే ఇష్టం కాబట్టి కానీ బయట వెళ్తే వస్తాడు పూజలకు. ఏ గుడికి వెళ్ళినా కానీ నాయమ్మడు వస్తాడు. రాయప్ప పూజలకు వెళ్తుంటాం కదా, నాయమ్మడు వచ్చి ఆయన మంచిగా అనిపిస్తుంది. నాయమ్మడు వస్తే కొద్ది కూర్చుంటే రెస్పెక్ట్ ఇచ్చుడు కానీ అవన్నీ బాగుంటుంది. నేను కూడా 24 ఇయర్స్ కంటిన్యూ అయ్యప్ప మాలేషన్. అవునవును. ఇక అయ్యప్ప విషయంలో మీరు మీ పేరు ఎక్కడ చూసినా మారిపోయింది. కూడా చాలా ఉండాలి ఏపీ, అప్పుడు తెలంగాణ లేదు అప్పట్లో. జెమిని టీవీలో కూడా అవును దాస్ అన్న అని ఉండే కదా. అవును అవును. అతను తీసి లైవ్ ఇస్తుండే మొత్తం. అవును అవును. జెమినిలో ఇప్పుడు యూట్యూబ్లో కూడా నా పేరు చెప్పి అయ్యప్ప పూజ అంటే మంచి బ్రహ్మాండమైన వీడియోలు వస్తాయి. అవును అవును. మరి ఏంటి ఇంత మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా సినిమాల్లోకి, ఎందుకు వెళ్ళలేదు మీరు? పూరి జగన్ కూడా నాకు ఛాన్స్ ఇచ్చాడు. నేను మీ శత్రువు ఇప్పుడు ఈయన కోడి రామకృష్ణ ఎంత ఫేమస్, ముఖాన్ని తీసుకుండు కదా. తర్వాత నన్ను అడిగాడు ప్లీజ్ నా దాంట్లో యాక్ట్ చేయండి. మీ శత్రువు కొత్త దాస్ అయితే ఒక పెద్ద సినిమాలో నటించాడు కదా ఆయన, హోమ్ లవ్ చిన్న యాక్టింగ్. ఆయన రియల్ అతను ఏంటంటే తర్వాత రియలైజ్ అయ్యి నాతో కాంప్రమైజ్ అయ్యి మొత్తం నాయంబడి ఉన్నాడు. అవునా? అవునా. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పటికీ నన్ను కాకా కాక అని పిలుస్తారు. ప్రతి ఫంక్షన్కి వెళ్తాను. ఏం లేదు మధ్యలో, ఏమంట మధ్యవర్తులే. అవును అవును. ఆయన ఎంబడి ఉన్న వాళ్ళే ఆయనను ఖరాబ్ చేసారు ఈ విషయంలో, లేకపోతే నాతో మంచిగా ఉంటుండే. కాలిపి ఆయనకు ఎక్కించి అన్న నీ పేరు ఇంత ఉంది ఇప్పుడిప్పుడు వస్తున్నాడు వాణ్ణి చేయలేవా అని చెప్పి ఉసిగొల్పారు ఆయనను పాపం. అంతే. ఆ తర్వాత రియలైజ్ అయ్యి ఇదే ఉప్పలు బద్రిసేయడం పిలుస్తాం మేము. ఆయనకు వాళ్ళ బంధుత్వం ఉంది, ఆడికి పిలిచి నన్ను రిక్వెస్ట్ చేసి కాంప్రమైజ్ చేయించినాక అందరం కలుసుకున్నాము. మంచి వాళ్ళ అయ్యప్ప పూజ చేస్తే నేను వెళ్ళాను. మంచిగా రెస్పెక్ట్ ఎక్కడ వెళ్ళినా మంచిగా కలుస్తుండే కూర్చుంటుండే. ఆయన ఎట్లా చనిపోయాడు మామూలుగా? అంటే ఆయన పాపం కొద్దిగా పసుకలు వచ్చినాయి. ఓకే. మీ హస్తకం లేదు కదా? లేదు. అంటే మీ అనుచరుల హస్తకం లేదు కదా? హాస్పిటల్ వెళ్ళాను నేను చూడండి. అవునా? చాలా పిల్లలు చిన్నగా ఉన్నారు. అయితే పాపం పసుకలు వచ్చినాయి, జర ఫైనాన్స్లో కొద్దిగా ప్రాబ్లం ఏమైందో తెలియదు. ఆయన ముంచేసారు బాగా అందరు, ఎప్పుడు వాళ్ళు తీసుకురా ఎవరు తీసుకురా తెలియదు. ఆ బాధకు తాగుతూ తాగుతూ ఆయన పసుకలు వచ్చినాయి. అంటే డాక్టర్స్ చెప్పారు సీరియస్ తాగొద్దని, ఆయన తాగాడు. ఇది మన శ్రీహరి గారు లాగా. శ్రీహరి గారు అంతే కదా నా శిష్యుడు శ్రీహరి. అవునా? చిన్నప్పటి నుంచి నా ఆయన ఉన్నాడు. అది కరెక్టేనా? పసుకలేనా? ఏదైనా తాగొద్దు అంటే కూడా తాగొద్దు అంటే ఆయన కూడా సేమ్ పసుకలు వచ్చినాయి, ఆయన తాగాడు. డాక్టర్స్ 6 నెలలు తాగొద్దని చెప్పాడు. బాంబే వెళ్ళాడు షూటింగ్కి. అవును. ఆడ కూడా 3 పెగ్గులు కొట్టిండు ఆ రాత్రి. షూటింగ్ పోయి వచ్చి అట్లనే పోయాడు. నాకు ఆ రాత్రి ఫోన్ వచ్చింది, శాంతి ఫోన్ చేసింది. శాంతి అని పిలుస్తాను, నన్ను అన్నయ్య అని పిలుస్తుంది డిస్కో శాంతి. ఇట్లా ఇట్లా అంటే తెల్లారి ఎక్కడ వెళ్ళి కూర్చొని మొత్తం వెంబడి ఉండి కార్యక్రమం జరిపించాను.
ఈ ఇండస్ట్రీలో ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది అందరు. మీరు జూనియర్ ఆర్టిస్టుల సంఘానికి అధ్యక్షుడు కూడా కదనే, అయినా మీరు సినిమాలకు ఎందుకు రాలేదు అంటే మీకు ఇష్టం లేదండి. మరి మీరు ఎట్లా ఉన్నారు జూనియర్ ఆర్టిస్టుల సంఘానికి అధ్యక్షుడిగా? అంటే అంటే సింపుల్గా చెప్తాను, పెద్దగా చెప్పాలి. ఆ టైంలో రీల్ వస్తుండే. అవును, ఈ చిప్ ఇప్పుడు చిప్లు అవన్నీ ఆ టైంలో ల్యాబ్లు వెళ్ళి అవి రీల్ అవన్నీ అయితే వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులు పిలుచుకొని వాళ్ళకి ఆ టైంలో 150 రూపాయలు ఏది డైలీ రెండు నెలల వాడి ఇంత కష్టపడతారు పాపం వాళ్ళు. వారం వారం పేమెంట్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు, సినిమా చేయించుకొని పేమెంట్ ఇస్తామంట ఉండవు. సినిమా చేయించుకొని పేమెంట్ ఇస్తామని ఇవ్వకుండా రేపు పొద్దున రిలీజ్ అనే టైంలో నేను దిగుతుంటాను, నేను దిగుతుంటే వీళ్ళందరినీ తీసుకుంటాను. ఆడనే రిలీజ్ కాకుండా ఆపేస్తుంది పొద్దున 6 గంటలకు, డబ్బాలను పోనీయకపోతుంది. అప్పుడు ఆడ చెక్ ఇచ్చి మన పైసలు కట్టినాకనే నేను డబ్బాలు పోనిస్తుంది. అట్లా నా పేరు బాగా వచ్చింది అక్కడ. అన్న బాగా హెల్ప్ చేస్తాడు మాకు అని చెప్తారు ఇప్పటికి కూడా. ఆ టైంలో నేను ఇచ్చిన కార్డ్స్ కూడా ఉన్నాయి, ఏజెంట్ కార్డ్స్ కూడా ఇచ్చాను, జూనియర్ ఆర్టిస్ట్ కార్డ్ నేను ఇచ్చాను. 100 మంది బతుకుతున్నారు వాళ్ళు. అట్లా చేశాను నేను, అందుకు నా పేరు వచ్చింది ఇండస్ట్రీలో. ఎందుకు బయటకు వచ్చింది మళ్ళా? ఇక నాకు టైం సరిపోక ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలంటే ట్రాఫిక్ ప్రాబ్లం ఒకటి వచ్చింది బాగా. ఇప్పుడైతే అసలు పోలేదు, ఇప్పుడు అసలు పోతే హెలికాప్టర్ వెళ్ళాల్సిందే. 3 ఇయర్స్ చేశాను ఏపీ మొత్తం. ఓకే, తర్వాత వదిలేశాను నేను. వాళ్ళు చాలా కోరుకున్నారు వచ్చి ఇంటికి వచ్చి మా తోడు కాదని చెప్పి. మేము ఇంకా ఈ మర్డర్ కేసులే కాకుండా ఇవే కాకుండా అమ్మాయిలకు సంబంధించి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ ప్రతి మనిషికి ఉంటాయి అవి ఆరోపణలు, నిజమేనా అవన్నీ? అంటే అందుకే మనం అడుగుతున్నాం. చెప్పండి పోనీ. ఇప్పుడు మీరేమన్నారంటే దత్తాత్రేయ గారు వచ్చారని చెప్పారు, ఓకే మీరు ఈ సినిమాలో మీరు ప్రెసిడెంట్ చేశారని చెప్పారు, మరి ఇది ఏదైనా ప్రూఫ్ చేయండి ఒకటి. కరెక్టా కదా, ఆరోపణలు చెప్తున్నారు, ఒకటి ప్రూఫ్ చేయండి. రైట్, ఈ వయసులో మీ మీద నిందలేసినా తప్పే. ఏంటి రాజకీయాల ఫ్యాన్స్ ఉంటారండి, లేడీస్ ఎక్కువ మంది వస్తే వాళ్ళు లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి చాలా మంది ఉన్నారు. అవును, ఎక్కడ వెళ్ళినా ఫోటోలు దిగుతారు, అది రాంగ్ తీసుకుంటే ఎట్లా, తప్పగా తీసుకోవద్దు కదా. మరి ప్రేమతో తీసుకున్నప్పుడు తప్పేముంది వాళ్ళు? అంటే మీ గురించి మేడం మొత్తం తెలుసా? అన్నీ తెలుసు మొత్తం, నిజం చెప్పాలి. నిజం తెలుసు. ఇప్పుడు 35 ఇయర్స్ మొన్న మ్యారేజ్ చేసుకున్నాను, 24th కే ఎన్ని రోజులు అయింది ఇప్పుడు? 7 డేస్. మీరు కావాలంటే ఆ ఫోటోలు కూడా ఇస్తాను. 35 ఇయర్స్ కలిసి మెలిసి ఉండి మ్యారేజ్ కూడా చేసుకున్నామంటే ఇంటర్వ్యూ తీసుకోండి. ఏం చెప్తుంది మేడం, మా ఆయన బంగారం అంటది ఇంకే. అంటే ఒక 3 పెళ్ళిళ్ళు అయినాయి, 3 భార్యలు ఉన్నారు అన్నట్టుగా నాకు బాగా తప్పండి, మంచి బల్ల గుద్దిన సమాచారం ఉంది. సరిగ్గా నేను కూడా ఏం చెప్పలేదు, ఎందుకంటే ఇక ఈ వయసులో ఎంతమందికి సంబంధాలు కలుపుతాయి. మీ మిమ్మల్ని విడది పాపం నేను కట్టుకోలేదు, అలా చేస్తే విడదీయండి. కానీ చేస్తలేను కదా. అదే అదే అదే, మళ్ళీ మీరు దెబ్బ కొడుతున్నారు నాకు. నా పాపం అమ్మాయినకు ఉన్నాయి కాబట్టి ఇలా చెప్తేనే కాదులే, మీరు చాలా పెద్ద ఇరికాటంలో పెడుతున్నారు. మేడం చెప్తాను, అంటే ఇట్లాంటి చెప్తే మేడం అలిగింది అనుకోండి. ఆమెకు వచ్చి డైరెక్ట్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసుకుంటది కదా. అదే చెప్తారు, ఇప్పుడు ఇన్నేళ్ల సంవత్సరంలో ఇవి ఎన్ని ఉండాలి, ఎంత మంది ఉన్నాము. ఎంత రాత్రి అయినా కంపల్సరీ ఇంటికే వస్తాను, ఎక్కడ పోను, బయట వెళ్తేనే కలవకుంటుంటాం అంతేగాని ఇంట్లోనే ఉంటాను. రైట్ రైట్, వాళ్ళతో కమ్స్కమ్ డైలీ రాత్రి 12 అయినా కానీ 1 అవర్ వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటా టీవీ చూసుకుంటే ఏవో కబుర్లు. ఫ్యామిలీ మ్యాన్గా మీరు చాలా సక్సెస్, ఎందుకంటే మీరు పిల్లల్ని పెంచిన విధానం కానీ ఇప్పుడు మీ కోడలు గారు మాట్లాడిన విధానం ఇది చూసినా కూడా వండర్ఫుల్. రైట్, అప్పట్లో మేడం గారి మీద కూడా చాలా ధమ్కీలు భయపెట్టే వాళ్ళు కదా, చాలా వచ్చినాయి. మరి తను ఎట్లా ఎట్లా డీల్ చేసింది? తను ఆమె గుండె ధైర్యం, రియల్ చెప్పాలంటే గుండె ధైర్యంగా చేసింది. ఆమె అసలు ఎక్కడ భయపడలేదు. ఇంకోటి ఏంటంటే ఆమె మెయిన్ ఆలోచించింది ఏంటంటే నేను ఎక్కడ బయట ఒకటే చెప్తుంటే ఫోన్లు కూడా లేవు కదా, అవును ల్యాండ్ ఫోనే చేయాలి. అవును అవును, ఎవరింటికో ఫోన్ చేసి పిల్లల్ని ఫస్ట్ నువ్వు హాస్టల్ వేసేసి అని చెప్పేస్తాను. మా పాప కూడా హాస్టల్ బీదర్ హాస్టల్లో ఉండి ఎస్ పాటిల్లో 4 సంవత్సరాలు పెట్టి అక్కడ డెంటల్ డాక్టర్ చేశాను. మా పిల్లలు అక్కడ ఉయ్యూరులో ఉన్నది చూడండి, అది హాస్టల్ చాలా ఫేమస్, విజయవాడ అవతల, ఉయ్యూరు కాదు అది, అది విజయవాడ అవతల చాలా ఫేమస్, అది స్కూల్ ఒకటి అక్కడ వేసాను. తర్వాత వైజాగ్లో ఇది ఆర్మీ దాంట్లో వేసాను మా సెకండ్ బాబు, 2 ఇయర్స్ అన్నీ చేశాను ప్రయత్నాలు. వాళ్ళైతే మా దగ్గర పెట్టలే, నా చిన్న పెద్ద బాబునేమో ఎంబీఏ చేయించాను లండన్లో, ఎంబీఏ చదివి వచ్చాడు, వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసి. రైట్, ఎప్పుడు మేడం అనలేదా ఏంటండి మనకి కష్టాలు, ఎందుకు మీరు అవన్నీ వదిలేయచ్చు కదా? లైవ్ చూస్తున్నది కదా, కష్టాలు ఎట్లా అనుకుంటుంది?
ఇప్పుడు ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు మీ ఇంట్లో కూడా నువ్వు బతకాలని ఆలోచిస్తారా? ఏం కాదు రా ఏమైనా కానీ అని పిలుస్తారా? ఎందుకు అనుకుంటారు? బతకాలని అనుకుంటారు, బతకాలనుకున్నారు కాబట్టి. ఆమె బతికింది, మమ్మల్ని బతికించింది, మేము బతికినామండి. సో మీ విజయంలో తన పాత్ర ఉంది? చాలా ఉంది ఆమె పాత్ర. ఎందుకంటే ఆ టైంలో అంటే మేము వస్తే ఒక మాయమ్మడు 30 మంది 40 మంది వచ్చినాం, అంటే ప్రాబ్లం ఉంది కాబట్టి ఉంటుండే. అవును, ఆ టైంలో 3 గంటల రాత్రి వచ్చినా వండి అందరికీ భోజనాలు పెడుతుండే మా భార్య. అంత గొప్ప మనసు ఆమె. ఇప్పటికి ఎంతమంది వచ్చినా భోజనం చేసి వెళ్ళమని చెప్తాం. ఇప్పుడు 52 ఇయర్స్ ఆమె అయినా వండి పెడుతుంది, ఎవరితో వండనియదు, హోటల్కి వెళ్ళి తెప్పియదు, ఆమెకి ఇష్టం ఉండదు. వండి పెట్టేది చాలా ఇష్టం ఆమె. పిల్లలు భయపడలేదా ఎప్పుడు? ఎప్పుడు ఏంటి అండి మీ వల్ల మాకు ఇట్లా చెడ్డ పేరు వస్తుంది? అంటే వాళ్ళు అసలు ఇక్కడ నేను ఉంచలేదు కదా. వాళ్ళకి ఆ టాకే రాలేదు. నా పిల్లలని కూడా చెప్పుకోలేదు వాళ్ళు. ఇప్పటికి మా పెద్దబాబు కూడా చెప్పుకోడు, మా చిన్నబాబు చెప్పుకోడు, మా పాప కూడా చెప్పుకోదు. వాళ్ళు అడిగితేనే అంబర్పేట శంకర్ బిడ్డ వంట కదా అంటేనే అవును అని చెప్తారు, అంతేగాని లేకపోతే. మా బాబు హాస్టల్ ఉండి కూడా ఇప్పటివరకు నా పేరు యూజ్ చేయడు. వాళ్ళే తెలుసుకొని ఒకసారి మీ డాడీని పిలవండి చెప్పి అన్ని పెడుతున్నారు. మా పెద్దబాబు ఇప్పుడు ఇక్కడ ఏది నర్సింగ్ అవతలో ఉంటున్నాడు, అక్కడే ప్రాజెక్ట్ దగ్గర ఉంటున్నాడు వాలెట్ బిగ్స్ కంపెనీకి. ఆడ కూడా అసలు ఎవ్వరు ఇప్పటి వరకు ఆయన పలానా మనిషి కొడుకునని చెప్పుకోలేదు. మీరు కూడా అట్లా అప్పట్లో షిఫ్ట్ అయ్యింది కదండి మణికొండకి, మళ్ళీ ఎందుకు వచ్చింది? నాది ఏంటంటే కొద్దిగా అప్పుడు ఆ టైంలో తెలియక మనం స్విమ్మింగ్ పూల్కి పెట్టాను చెప్పాను పైన అది ఉన్నందుకు నీకు బాగా టెన్షన్స్ వస్తున్నాయని ఒక గురువు చెప్పినందుకు మొత్తం రియేజ్ చేసేసాను. మొత్తం తీయించేసి స్విమ్మింగ్ పూల్ అంతా చేసి అట్లా ఒక 3 ఇయర్స్ పట్టింది పని చేయడానికి. ఓకే, అక్కడ ఉన్నాను నేను మణికొండలో. మేము మణికొండలోనే ఉంటాం అంటే అక్కడ ప్రాజెక్ట్ కూడా నాకు కూడా బ్రిస్క్ కంపెనీ ఉండే అక్కడ గోల్ ఏదంటారు గౌలి దొడ్డి అని ఉంది కదా. అవును, గౌలి దొడ్డి అక్కడ ఉండే మన బ్రిక్స్ కంపెనీ 8 ఇయర్స్. రైట్, మీ పిల్లలు ఎప్పుడు కూడా మా నాన్న ఇది అస్సలు మీకే తెలుస్తుంది కదా ఇప్పుడు వేరే పిల్లలు తెలుస్తలేదా? వేరే పిల్లలు తింటున్నారు కదా, మీరు ఎక్కడ పడితే అక్కడ పిల్లలు వస్తూనే ఉంటాయి. పలానా మనిషి కొడుకులో మేము పలానా మనిషి మా పిల్లలు ఇప్పటివరకు ఎక్కడ అస్సలు. మా భార్య కూడా ఆటోలో వెళ్ళినా అంబర్పేట శంకర్ భార్య అని చెప్పుకోదు. వాళ్ళే జర అంబర్పేట వస్తావు అని అడిగితే వస్తే ఈ గల్లీకి మీరు ఏమవుతారమ్మా అని అడుగుతారు. కార్లు వచ్చినా టాక్సీలు వచ్చినా అంటే అప్పుడు చెప్తుంది తప్ప ఆమె చెప్పింది లేదు. ఇక్కడ మా బ్రదర్స్ ఉన్నారు,